कैसा पिता का प्यार है, ना पाई से है ये अपार, इकलौता बेटा देकर है मुझ नीच का किया సత్యము బయలుపరచబడను అనే ఒక చిన్న బుక్లెట్ ఉంది, ట్రూత్ రివీల్. బేసికలీ ఈ ముస్లిమ్స్ అడిగే అన్ని ప్రశ్నలకి క్లుప్తంగా క్రైస్తవులు ఏ విధంగా సమాధానం చెప్పాలి, ఒక చిన్న హ్యాండ్ బుక్గా ఇది క్రైస్తవ మిషనరీస్ అందరికీ కూడా, ముస్లింల మధ్యలో ప్రత్యేకంగా పరిచర్య చేసేటటువంటి క్రైస్తవులందరికీ కూడా హెల్ప్ఫుల్ అయ్యేటటువంటి ఒక చిన్న బుక్లెట్ ఇది. అలాగే ఏది దేవుని వాక్యం, బైబిల్ ఆఫ్ ఖురానా అనే పుస్తకము రాసాము. ఇది అహ్మద్ దీదాత్ అనే ఒక ముస్లిం. వాస్తవానికి దావా, ఈరోజు మనం చూసేటటువంటి మోడర్న్ దావా ప్రచారకులందరికీ కూడా తండ్రి వంటి వాడైన, ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ దావా గ్రూప్స్ అని చెప్పొచ్చు, అహ్మద్ దీదాత్. ఇతను ఈజ్ ద బైబిల్ గాడ్స్ వర్డ్ అనే ఒక పుస్తకం రాశాడు, బైబిల్ దేవుని వాక్యమా అని. దాన్ని తర్వాత తెలుగులో అనువదించుకున్నారు. ఎప్పుడు అనువదించుకున్నారు అంటే ఆయన చనిపోయిన 15 సంవత్సరాల తర్వాత అనువదించుకున్నారు. అంటే దాన్ని బట్టి ఆ పుస్తకం పైన వాళ్ళు ఎంతగా ఆధారపడ్డారో మనకు అర్థమవుతుంది. సో దానికి జవాబు రాస్తూ ఏది దేవుని వాక్యం, బైబిల్ ఆఫ్ ఖురానా అనే ఈ పుస్తకం రాశాము. తర్వాత 2010లో అనుకుంటాను, నాకు జగద్గురు బ్రదర్ ఒకసారి ఫోన్ చేసి ఇలా కోన వీరబ్రహ్మం అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన బైబిల్ని విమర్శిస్తూ చాలా ఎక్కువగా రాశాడు, ఒక పుస్తకం రాశాడు, దానికి మీరు ఏమైనా జవాబు రాస్తారా అని అడిగారు. సో ఖచ్చితంగా రాస్తాను అని చెప్పి తీసుకున్నాను. అది ఒక 2 వీక్స్ బ్యాక్ ఇక్కడే నేను రిలీజ్ చేయడం జరిగింది. దానికి సమాధానం 2010లో ఆయన ఇచ్చారు. అయితే ఇతర పనుల్లో బిజీగా ఉండడం కారణంగా అప్పుడప్పుడు దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాను. సో అట్లీస్ట్ ఆఫ్టర్ 7 ఇయర్స్ అయినా కూడా నేను దాన్ని కంప్లీట్ చేయగలిగాను. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. సురేష్ బ్రదర్తో కలిసి వీ కుడ్ రియలీ వర్క్ ఇట్ అవుట్, అంటే బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టు we could complete it. So this was another accomplishment we had through Sakshi Apologetics Network. Adi kaakunda okay, so idi Kona Veerabrahma garu rasina pustakam enti anante Bible Bhagavatam ane title tho ayana rasaru. Bible ki vetirekanga 176 prashnalu dadapuga ayana levanettaru kotta nibandhanaku vetirekanga. So daniki jawablu rasina Nastika Nindalu Bible Nijalu ane pustakanni memu rasamu. సో అది కాకుండా అయితే వాస్తవానికి చాలా ప్రాముఖ్యంగా ఇవన్నీ కూడా జవాబులు చెప్పినటువంటి పుస్తకాలు ఇప్పటి వరకు, కానీ మన క్రిస్టియన్ ఫౌండేషనల్ డాక్టరీన్స్ని కూడా వివరిస్తూ తెలుగులో మంచి లిటరేచర్ ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద చాలా ఎక్కువగా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే సాక్షి అపోలజెటిక్స్లో దానికి ఇనిషియేటివ్ తీసుకున్నది బ్రదర్ ప్రవీణ్ గారు. ఆయన రాసినటువంటి త్రిత్వం శిరస్థా నమామి అనేటటువంటి పుస్తకం ఇక్కడ అందుబాటులో ఉంది. దాన్ని ఎందుకు చివర చెప్తున్నాను అని అంటే వెంటనే ఇప్పుడు ఇంకొక బుక్ రిలీజ్ అవ్వబోతా ఉంది, అది కూడా ప్రవీణ్ బ్రదర్ గారు రాసినటువంటి పుస్తకమే. సో అల్లా యెహోవా ఒకరైన, చాలామంది క్రైస్తవుల్లో కూడా ఒక అపోహ ఉంది, ముస్లింలతో పాటు క్రైస్తవుల్లో కూడా చాలా అపోహ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, ముస్లింలు ఏ వ్యక్తినైతే అల్లా అని ఆరాధిస్తున్నారో ఆ వ్యక్తినే క్రైస్తవులు కూడా యెహోవా అని ఆరాధిస్తారు అని అనుకుంటారు చాలామంది. చాలామంది ప్రచారకులు కూడా అదే విధంగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఎన్నో ఆధారాలతో ముస్లిం గ్రంథాలని, ముస్లిం ప్రామాణికమైనటువంటి గ్రంథాలని, ఖురాన్ని, హదీసుల్ని ఆధారం చేసుకుని, అలాగే బైబిల్ గ్రంథాన్ని కూడా ఆధారం చేసుకుని అల్లా యెహోవా ఒకరు కాదు, ముస్లింలు ఆరాధించేటటువంటి దేవుడు, క్రైస్తవులు ఆరాధించేటటువంటి దేవుడు ఒక వ్యక్తి కాలేడు అనేటటువంటి ఆధారాలు చక్కగా బ్రదర్ ఆ గ్రంథంలో పొందుపరిచారు. నాకు తెలిసి తెలుగులో ఈ గ్రంథం, ఈ అంశంతో కూడినటువంటి ఏ గ్రంథం, ఈ గ్రంథం ఎప్పుడూ రాయబడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్, హీఈస్ ద పయనియర్ ఇన్ టు యూనో రైటింగ్ దిస్ సబ్జెక్ట్ ఇన్ తెలుగు యాక్చువల్లీ. సో ఐ రియలీ అప్రిషియేట్
దిస్ గ్రేట్ ఎఫర్ట్. దాన్ని ఇప్పుడు మనం త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. చాలాసేపు ఓపిక్గా ఉన్నారు, నాకున్న టైం ఇంకో 15 నిమిషాలు ఉంది. సో అల్లా యెహోవా ఒకరేనా అనే పుస్తక ఆవిష్కరణ కోసం ఈరోజు మీ దగ్గర సమయం అడిగి తీసుకున్నాను. కొద్ది సమయం అయినా కానీ పెద్దలందరూ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. అల్లా యెహోవా ఒకరేనా అన్న పుస్తకం ఎందుకు రాయబడింది, అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒక 2 నిమిషాలు మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆ తర్వాత నేను పెద్దలను ముందుకు పిలిస్తే, ముఖ్యంగా మా సహోదరుడు ఇమానుయేల్ అన్నగారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు పుస్తకం కోసం. అలాగే నా ఆత్మీయ, నేను దాదాపు 2001 నుంచి కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఇస్లాం పరిచర్యలో ప్రోత్సహిస్తున్నటువంటి మా అంకులు పాల్ ఓల్సన్ గారు ఉన్నారు, ఆయన కూడా పుస్తకం కోసం ప్రార్థన చేస్తారు. సో అయితే ఎందుకు అల్లా యెహోవా ఒకరేనా అని రాయాల్సి వచ్చింది అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ప్రథమమైన కారణం ఏంటంటే, ఎక్కువ మంది ఈ మన తెలుగు రాష్ట్రాల్లో వినపట్టలేదండి, ఓకే, ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులకు దేవుడు ఒకడే అన్న విషయం తెలిసినప్పటికీ దేవుడు ఒకడై ఉన్న ఆ దేవుడు ఎవరు అన్న దాంట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. నిజానికి కన్ఫ్యూజన్ ఏమీ లేదు, బైబిల్ చదివిన ఎవరికైనా సరే బైబిల్లోని దేవుడు యునిక్ అని, అంటే ఆయన అద్వితీయుడని, ఆయనకు సంబంధించి కాపీలు ఎవరు లేరని అందరికీ తెలుసు. కానీ ఇస్లాం మత ప్రచారం చేసే కొందరు దావా ప్రచారకులు ఏం చేస్తున్నారు అంటే, క్రైస్తవుల వద్దకు వెళ్ళి, ముఖ్యంగా క్రైస్తవ యువత దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద మీటింగులు పెట్టేసి వాళ్లకు ఎలాంటి బోధ చేస్తున్నారు అంటే, ఇస్లాంలో ఉన్నటువంటి దేవుడు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దేవుడు ఒకడే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలా చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా ఏం జరుగుతూ ఉంది అంటే, ఎక్కువ మంది క్రైస్తవులు మెల్లిమెల్లిగా మనమిద్దరం ఒకడే అన్న ఆలోచనలోకి వెళ్తున్నారు. ఖురాన్లో ఉన్నటువంటి దేవుడు, మరి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒకరు అయితే, మరి మన ఇద్దరం మా ఒకటే ఆలోచనలో ఒకటే దృక్పథంలో ఉన్నప్పుడు, బేసిక్గా మేము మీ తర్వాత వచ్చాం కాబట్టి, లేకపోతే బైబిల్ తర్వాత ఖురాన్ వచ్చింది కాబట్టి, ఖురాన్ బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క గుణ లక్షణాలను మరింత విపులంగా మీకు చెప్తా ఉంది, ఇదే అంతిమ దైవ గ్రంథము, ఈ దైవ గ్రంథాన్ని నమ్మాలి, ఇదే అంతిమ సత్యము, ఈ ప్రకాశాన్ని మీరు స్వీకరించాలి అన్నట్లుగా ప్రజలకు ప్రచారం చేయటం మొదలుపెట్టారు. దాని కారణంగా కోట్లకు కోట్లు డబ్బు కుమరించి, కోట్లకు కోట్లు సమయాన్ని డబ్బును వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలను దీనిపైన వెచ్చించి క్రైస్తవ యువతను తప్పుదారి పట్టిస్తున్నారు అన్నది నా అభిప్రాయం. అభిప్రాయం మాత్రమే కాదు, చాలామందిని కలిశాం. ముఖ్యంగా కోదాడ దగ్గర కొన్ని గ్రామాల్లో పప్పు ఉప్పు చింతపండు సరఫరా చేసి మరీ క్రైస్తవులను ఇస్లాంలోకి తీసుకెళ్లినటువంటి దాఖలాలు రుజువులు ఉన్నాయి. మేము ప్రత్యక్షంగా ఆ గ్రామాలకు వెళ్ళి మాట్లాడి మరీ వచ్చాం. అయితే ఈ పుస్తకము మరి ఎందుకని ఇప్పుడే ఎందుకు రాయాలి అన్నటువంటి ప్రశ్న కనుక వేసుకుంటే, మనల్ని మనం నేను దానికి స్పందించాలనుకుంటున్నాను. ఏంటంటే, నేను 2011 హైదరాబాద్కు వచ్చాను. 2011 నుంచి హైదరాబాద్, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇస్లాం దావా ప్రచారం ఎలా ఉంది అని గమనించే ప్రయత్నం చేస్తే, ఆ సమయంలో ఎక్కువగా నాకు టీవీలలో, తర్వాత యూట్యూబ్లలో, పుస్తకాలలో వాళ్ళ వాంగ్మయం ఫ్రీగా పంచిపెట్టే పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా కనిపించినటువంటి ఒకే ఒక్క సాధారణమైనటువంటి, మన క్రైస్తవ యువతను క్రైస్తవ ప్రజలను మభ్యపెట్టే సాధారణమైనటువంటి మాట ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మరియు ఖురాన్లో ఉన్నటువంటి దేవుడు ఒకడే అని. నేను చాలామంది పాస్టర్లతో కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అదే అభిప్రాయం చెప్పారు నాకు. ఏమంటే, అవును కదండి, అంతే కదా, వాళ్ళు అబ్రహాం నమ్ముతారు, మనం అబ్రహాం నమ్ముతాం, వాళ్ళు సారాన్ నమ్ముతారు, మనం సారాన్ నమ్ముతాం, ఇలా చెప్పారు. అప్పుడు నాకేమనిపించింది అంటే, ఈ విషయం గురించి అవగాహన లేకుండా క్రైస్తవ సమాజం ఉంది అని అనిపించింది. ఆ విషయం యొక్క అవగాహన లేదు కాబట్టే ప్రజలు ఏది చూపించి మనల్ని మసిపూసి మారేడికాయ చేసినా కానీ అదే మారేడికాయ అని నమ్మే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అవగాహన రావాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ పుస్తకం రాయటం జరిగింది. ఈ పుస్తకం రాయటానికి ముందు ఎన్నో వీడియోలు చేశాను, ఎన్నో బహిరంగ సభల్లో చర్చించాను. బహిరంగ సభల్లో నేను వాక్యాన్ని ఆధారం చేసుకుని, బైబిల్ వాక్యాన్ని ఆధారం చేసుకుని, యెహోవా దేవుడు మాత్రమే నిజమైన దేవుడు, ఆయనకు కాపీలు లేరు అని చెప్పిన మాటలు ఎన్నో మరి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళినప్పటికీ అది సరిపోదు, దానికి
చాలా లోతైనటువంటి అధ్యయనం కలిగిన ఒక పుస్తకం చేతిలో ఉంటే మంచిది అని అనిపించింది. ఆ చెట్టుకు, ఆ చెట్టు కనిపించేదంతా పచ్చగైనంత మాత్రాన అన్ని చెట్లు ఒకే చెట్టు కాదు అన్న అర్థం మనకు తెలియాలి కాబట్టి, ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్క్లూజివ్ అన్న విషయం మనం ప్రజలకు చెప్పాలి కాబట్టి. అంటే సత్యం అన్నది ఎప్పుడు నిర్దిష్టంగా ఉంటుంది, అది సాపేక్షం కాదు. సాపేక్షం కాదు అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే, నీవు అనుకున్నది నీ సత్యం, నీ డైమెన్షన్లో చూస్తే నీకు సత్యం ఒక రకంగా అనిపిస్తుంది, నా డైమెన్షన్లో చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది అన్నటువంటి సాపేక్షత సిద్ధాంతం సత్యానికి మరి చెందదు. సత్యం ఎప్పటికీ కూడా అబ్సల్యూట్గా ఉంటుంది, నిర్దిష్టంగా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పటం కోసం చేసే ప్రయత్నమే ఈ పుస్తకం. ఈ పుస్తకం రాసిన తర్వాత మరి ఈసారి ఒక 3,000 ప్రతులు ఈ పుస్తకానికి వేశాము. ప్రభుచిత్తం అయితే త్వరలోనే ఈ 3,000 ప్రతుల తర్వాత కూడా ఇంకా ఎక్కువ కాపీస్ వేయాలి అని ఆలోచిస్తున్నాం కూడా. ఈ పుస్తకం వేయడానికి ముందు నేనేం చేశాను అంటే, మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి పుస్తకాలను తీసుకున్నాను. కొంతమంది కాకినాడ ప్రాంతం నుంచి, తర్వాత భీమవరం ప్రాంతం నుంచి, రాజమండ్రి ప్రాంతం నుంచి, కర్నూలు ప్రాంతం నుంచి చాలామంది ఇలాంటి పుస్తకాలే రాస్తున్నారు. ఏమని అంటే, యెహోవా అల్లా ఒకడే, యేసు ఈసా ఒకడే, తర్వాత ఖురానే అంతిమ దైవ గ్రంథము, ఖురాన్లో ఉన్నటువంటి మాటలు ఏమన్నా నమ్మాలి, ఇలాంటి విషయాలన్నీ ఏవైతే చెప్తూ వస్తున్నారో వాటన్నిటినీ సేకరించాను. సేకరించి వాళ్ళు ఏ ఏ ఆర్గ్యుమెంట్స్ అయితే అందులో ఉంచారో ఒకటే అని చెప్పటానికి, ఏ ఏ ఆర్గ్యుమెంట్స్ అయితే ఒకటి కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడికి రావాలి అని చెప్పే ప్రయత్నం చేశారో, ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నిటినీ పొందుపరిచి వాటికి సరైన లేఖన ఆధారంగా ధీటైన సమాధానం చెప్పాం. చెబుతూ క్రైస్తవ సంఘాన్ని కేవలం సమాధానం చెప్పటమే కాదు, తిరిగి ప్రశ్నించటంలో కూడా తరబీదునిచ్చాం. కేవలం సమాధానం చెప్పటము ఒక ఎత్తు అయితే, తిరిగి ప్రశ్నించటం అన్నది మన ప్రభువు మనకు నేర్పినటువంటి పద్ధతి. మన ప్రభువు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక సందర్భంలో ఎవరైనా వచ్చి ప్రభువుతో మాట్లాడినప్పుడు ఒక ప్రశ్న వేసినప్పుడు ఆయన తిరిగి ప్రశ్న వేశారు, ఆ ప్రశ్నలోనే వారికి సమాధానం కనిపించింది. సో జీసస్ ఆల్వేస్ క్వశ్చన్ బ్యాక్ అండ్ దట్ క్వశ్చన్ ఇంప్లాయిడ్ ది ఆన్సర్. సో ది ఎఫర్ట్ దట్ వీ హ్యావ్ ఎంప్లాయిడ్ ఇన్ రైటింగ్ దిస్ బుక్ ఈజ్ అల్లాహ్ అండ్ యాహ్వే ద సేమ్ గాడ్ అన్న దాంట్లో మేము తీసుకున్న అప్రోచ్ కూడా ఇదే, టు గివ్ ఎన్ ఆన్సర్ దట్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్. వీ డోంట్ హ్యావ్ ఎనీ కాపీ, ఐ మీన్ కాపీస్ ఎవరు లేరు దేవునికి, యేసు ప్రభువుకు, అలాగే అల్లా యెహోవా దేవునికి ఏ కాపీ లేదు, ఆయన మాత్రమే నిజమైన దేవుడు అని ఏ విధంగా అయితే చెప్పగలిగామో అదేవిధంగా తిరిగి ప్రశ్నించగలిగాం. ఆయన దేవుడు అయితే ఈ గుణ లక్షణాలు ఎందుకు లేవు అని ఖురాన్లో ఎవరైతే అల్లాహక చెప్పబడ్డారో ఆ దేవుని గురించినటువంటి ప్రశ్నలు కూడా వేశాం. ఇందులో ప్రాముఖ్యంగా మనం తీసుకున్నటువంటి ఈ పద్ధతి రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి, మన క్రైస్తవ సముదాయానికి ఒక సమాధానము అలాగే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక విశ్వాసం వస్తుంది మనం నమ్మే దృక్పథం పైన. రెండవది, నిజాయితీగా అవతలి వారి దృక్పథాన్ని కూడా చూసేవాళ్ళం అవుతాం. ఎవరిని వక్రీకరించాల్సిన అవసరం లేదు, ఎవరిని మభ్యపెట్టాల్సిన అవసరం లేదు, ఉన్నది ఉన్నట్లుగా ప్రజల ముందు తీసుకుని వెళ్ళే ప్రయత్నం ఇది అంతే. ఖురాన్లో లేని మాటలు ఏమీ రాయలేదు ఈ పుస్తకంలో, అలాగే సహీ హదీసుల్లో లేని మాటలు ఏమీ రాయలేదు. ఏ హదీసులనైతే, హదీసులు అంటే అర్థం ఏంటంటే ఇస్లాం సముదాయం వేటినైతే ప్రామాణికంగా ఏ గ్రంథాలనైతే వాళ్ళు విశ్వసిస్తారో ఆ గ్రంథాలను మాత్రమే కోట్ చేశాం. చేసి అందులో ఉన్నటువంటి గుణలక్షణాలు దేవునికి ఇవి అయితే, ఆ గుణలక్షణాలు బైబిల్లో ఉన్నటువంటి ఈ దేవునికి లేవు, కాబట్టి వీరిద్దరూ ఒకరు కాదు, మీ దృక్పథములో దేవుడు ఇలా ఉన్నాడు, ఈ దృక్పథంలో దేవుడు వేరేగా ఉన్నాడు, వీటిని ఈ దృక్పథాన్ని ఈ దృక్పథం లాగానే స్వీకరించాలి, ఈ దృక్పథాన్ని ఈ దృక్పథం లాగానే స్వీకరించాలి అని రెండింటినీ విభజించి వేరు చేసి చూపించే ప్రయత్నం చేశాం. దీనివల్ల నిజాయితీ అన్నది మనకు తెలుస్తుంది. నిజాయితీ అంటే ఇస్లాం పట్ల కూడా నిజాయితీగా వ్యవహరించాలి, క్రైస్తవ్యం పట్ల కూడా నిజాయితీగా వ్యవహరించాలి. నిజాయితీగా వ్యవహరించకుండా అది ఇది ఇది అది ఒకటే అని చెప్పి కలిపేయటం వల్ల సమాజంలో కన్ఫ్యూజన్ వస్తుందే తప్ప ప్రజలకు క్లారిటీ రాదు, స్పష్టత రాదు. సో స్పష్టత కోసం చేసినటువంటి ప్రయత్నం ఇది. ఇంకా చాలా ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే, దాదాపు 1400 సంవత్సరాల క్రితం వీళ్ళు సహీహుల్ బుఖారీ, సహీహుల్ ముస్లిం లాంటి పుస్తకాలు రాసుకోక ముందే క్రైస్తవ అపాలజిస్టులు లేకపోతే క్రైస్తవ దృక్పథాన్ని సమర్థించి రాసే రచయితలు మరి వాళ్ళకు అపాలజీ రాశారు. అల్ కిందీ అన్న పేరు కూడా ఉంది.
ఆ పేరుతో ఆయన ఎప్పుడో 1400 సంవత్సరాల క్రితం మొహమ్మద్ గారు చనిపోయిన 30 సంవత్సరాల లోపే రాసినటువంటి పనిని మనం ఈరోజు పక్కన పెట్టేసి లేదు లేదు మన ఇద్దరం ఒకటే అని చెప్పి మన సమాజాన్ని తీసుకెళ్ళి ఎవరి చేతికో మనం ఇచ్చేస్తున్నాం, మన సమాజాన్ని తీసుకెళ్ళి ఎవరికో బహుకరించేస్తున్నాం అన్నటువంటి ఆ చైతన్యం రావాలి మన క్రైస్తవ సహోదరుల్లో. అందుకని ఈ పుస్తకం రాయడం జరిగింది. సో దయచేసి ఈ పుస్తకం ఒకవేళ మీరు కొనుక్కోండి, మీరు చదవండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీటిని ఇవ్వండి, ఇచ్చి కొనుక్కోమని చెప్పండి, చదవమని చెప్పండి. వాంగ్మయ సేవ లేకపోతే లిటరేచర్ సర్వీస్ ఏదైతే ఉందో అది అంత ఈజీ కాదు. మరి ఆంటీ రాస్తున్నారు పుస్తకం, ఇంతకుముందు కూడా చాలా పుస్తకాలు రాశారు ఆయన, ముద్రించారు కూడా. కానీ ముద్రించి ఇంట్లో పెట్టుకుంటే లాభం ఏంటి? అవి మార్కెట్లోకి వెళ్ళాలి, బజార్లోకి వెళ్ళాలి. ఆంటీ ఎంత కష్టపడ్డారు ఆమె చెప్తా ఉంటారు నాకు, ఇంత కష్టం బాబు, ప్రింట్ చేయటము కష్టమే, అమ్మటము కష్టమే, మన వాళ్ళు కొనుక్కోరు, కొనుక్కున్నా కానీ దాంట్లో ఉన్న వాల్యూ తెలీదు, ఎంత కష్టపడి రాశారు, వాళ్ళ వ్యూస్ ఏంటి అన్నది తెలుసుకోవటంలో మన వాళ్ళు వెనక్కున్నారు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇంకా రచయితలు సహోదరుడు డేవిడ్ లివింగ్స్టన్ గారు కూడా ఉన్నారు, బిబు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇక్కడ. సో మీ అందరి మధ్యలో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ కాల్ అపాన్ ఇమానుయల్ అన్న గారు. ఇమానుయల్ అన్న గారు రవి జాకరియాస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ RZIM ఇక్కడ హైదరాబాద్లో లోకల్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు. ఆయన ఇంతకు ముందు అలా ఉన్న తర్వాత చాలా ఏళ్ళు పనిచేసిన తర్వాత మరి ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేశారు. చాలా అపాలజెటిక్స్ ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న సహోదరుడు. ఆయన ఇటు పుస్తకాల కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మనం తిరిగి మీ కార్యక్రమానికి మనం జరుపుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా, మహోన్నతరా, గొప్ప దేవ, నీ బిడ్డలుగా పిలవడానికి ఇచ్చిన ఆధిక్యాన్ని బట్టి నీకు మనం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా, నీ యొక్క పనిముట్లుగా మనల్ని ఏర్పరచుకొని వాడుకుంటున్న విధాన్ని బట్టి మనం చెల్లిస్తున్నాము. ప్రత్యేకించి ఈ సమయంలో ప్రభా, నాయన ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ విషయంలో అల్లా యెహోవా ఒకడేనా అనే విషయంలో ప్రభా, ప్రవీణ్ మరియు తన యొక్క స్నేహితులు సన్నిహితులు కలిసి చేసిన ప్రయత్నాన్ని బట్టి, రాసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మా దేవుడిగా ప్రభా నీవు ఉన్నందుకు, ఆ బాధ్యత మాకు ఇచ్చినందుకు, ఆ బాధ్యతలో భాగంగా ఇక కార్యక్రమకారాన్ని నిర్వర్తించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా ఇక ప్రతులను విడుదల చేయించుండగా ప్రభా, నాయన నీ యొక్క ఆత్మశక్తితో ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించమని, మరి ప్రభా ఇక ప్రతులు ఎన్నో చేతులు చేరి తండ్రి, ఎంతో కల్లోలాని వాళ్ళు ఇక రాష్ట్రంలో తీసుకుని వస్తుండగా ప్రభా, ఇరు రాష్ట్రాలు కాకుండా ఇంకా బయట కూడా తీసుకొస్తుండగా ప్రభా, నాయన వారి యొక్క నోళ్లు ముయించడానికి, మరి ప్రభా క్రైస్తవుల నోళ్లు తెరవడానికి, నీ కొరకు బలంగా నిలబడడానికి నాయన ఎవరు కూడా బయటకు వెళ్లకుండా వారిని తీసుకురావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, నీ యొక్క అభిషేకాన్ని అనుగ్రహించమని నీకే స్తుతి ఘనత మహిమ ఆపాదిస్తూ యేసునామ నడుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన్న ఈ యొక్క పుస్తకాన్ని విడుదల చేస్తున్నాము. దేనికి మహిమ కలను గాక. అండి, యెహోవా అల్లా ఒక్కడేనా, రాసిన వారు ప్రవీణ్ కుమార్ పగడాల. ఫలక్నుమా నుంచి మా సహోదరులు వచ్చారు. ఈ సాల్మన్ అన్న గురించి ఒక మాట చెప్పాలి. సాల్మన్ అన్న ఎందుకంటే ఆయన అక్కడెక్కడో ఫలక్నుమాలో ఉంటాడు, ఆయన కలవటం చాలా కష్టం. తిరుపతిలో కలవటం ఈజీ అయిపోయింది, కానీ హైదరాబాద్ వెళ్ళటం కలవటం కష్టం అయిపోయింది. కానీ ఎక్కడ ఉన్నా ఫిజికల్గా మాకు దూరంగా ఉన్నా మెంటల్గా ఇమోషనల్గా ఎప్పుడు స్పిరిచువల్గా మాకు తోడుగా ఉంటాడు. మాకు ప్రార్థన సహకారం ఎవరైనా ఉన్నారు అంటే ధైర్యంగా చెప్పుకోవడానికి ఒకే ఒక పేరు, అదేంటంటే సాల్మన్ అన్న అంటీ. సో అన్న వచ్చి దయచేసి ప్రార్థించినట్లయితే మనము ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముగించుకుందాం. బట్ జర్లీ దేవుడు ఒక్కొక్కరికి ఒక వరం ఇస్తాడు పరిచర్యలో. ప్రవీణ్ అండ్ వారికి ఇచ్చినటువంటి దేవుడు బాధ్యత ప్రాముఖ్యంగా క్రైస్తవుల వాక్యం మీద లేదా క్రైస్తవ్యం మీద యేసుక్రీస్తు మీద వ్యతిరేకతలు వస్తున్నప్పుడు దేవుడు కొంతమంది లేపుతాడు. వాళ్ళు ఐ కుడ్ సి ప్రవీణ్ అన్న అండ్ జార్జ్ అన్న అంటే ఇంకొంతమంది ఫేస్లు కూడా నేను చూస్తా ఉన్నాను యూట్యూబ్లో, అదే రియాక్ట్
చాలాసార్లు బయట అన్నప్పుడు బ్రదర్ మనకి ఇది అవసరమా, ఇది మనం వాక్యం బోధించుకుంటూ వెళ్ళాలి కానీ డిబేట్స్ అవసరమా ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ సత్యం మీదకి అసత్యం దాడి చేస్తున్న టైంలో సత్యంను బోధించాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడిది, క్రైస్తవురాలిది. ఆ సత్యమే మనుషుల్ని స్వతంత్రంగా చేసి అసత్యం దేవుని యొక్క వాక్యం. కనుక ఈ ఉదయకాల సమయంలో వారిని బట్టి, వారి టీం అంతటిని బట్టి, ఈ పరిచర్యలో మీరు ఇక్కడ రాగలిగినారంటే వారితో ఏకీభవించి కలిసి దేవుని మహిమ కొరకు ముందుకు వెళ్ళాలన్న ఆలోచన లేకపోతే మీరు ఇక్కడ వచ్చి ఉండేవారు కాదు. ఇద్దరు కలిసి ఏకీభవించకుండా ఎలా నిలవగలరు? సో దేవునితో ప్రార్థన ద్వారా ఆయన కృపను వేడుకుందాం, ఆయన సహాయం అడుగుదాం. ప్రేమగల మా తండ్రి, ఉదయకాల సమయంలో మా హృదయాన్ని కృతజ్ఞతతో నిండి పాపం చేసి శిక్షకు పాత్రమైనటువంటి మమ్మల్ని మీ కృపచేత మీరు రక్షించినారు. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలము నాయన? మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించుకున్నారు. ఉదయకాల సమయంలో మేము ఈ రీతిగా మేమందరం కలుసుకోవడానికి మీరు చూపిన సహాయంకి ఉందన్నారు. ప్రభువా, మీ వాక్యములకు విరుద్ధంగా ఎన్నో తప్పుడు బోధలు, ఎన్నో మత బోధలు బయలుదేరి ఉంటుండగా మీరు మాకు ఒక్కసారి అప్పగించబడినటువంటి వాక్యం కొరకు అయ్యా మీరు పోరాడమన్నారు, నిలబడమన్నారు. కనుక ఇదిగో ప్రభువా, మీ ప్రియ బిడ్డల్ని, మీ దాసుల్ని, ప్రవీణ్ కుమార్ బ్రదర్ని, జార్జ్ అని నేను, రవీందర్ బ్రదర్ని, ఇంకా తనతో పాటు పనిచేస్తున్నటువంటి నేను సహకరిస్తూ ఈ పరిచర్యలో ముందుకు వెళ్తున్నటువంటి ప్రతి సహోదరుని బట్టి, సహోదరిని బట్టి వందనాలు. ఈ రీతిగా మేమందరం కలిసి నాయన ఏకంగా కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఒక్కడవే దేవుడు అవును, నీ తప్ప ఇంకొక దేవుడు లేడు. మీరే మార్గము, సత్యము, జీవము ప్రభువా. ఈ సత్యము నాయన ప్రజలందరికీ ప్రకటింపబడిన ప్రభా, మీరు మాకు ద్వారాలు తెరవండి. మీ సేవకులను ఇంకా అభిషేకించి బలపరిచి నిలబెట్టి వాడుకునేది ఎంతో ప్రయాసతో ప్రార్థన పూర్వకంగా నాయన నేను వారు ఎన్నో శోధనలు ఎదుర్కొంటూ నాయన మీ కృపచేత పుస్తకం రాయగలిగినాను. నాయన ఆ పుస్తకం అందరికీ అందుబాటులో వెళ్ళగలుగులాగా సహాయం చేయండి. తద్వారా అందరూ సత్యము తెలుసుకొని ఆ సత్యం వల్ల స్వతంత్రులే ప్రభా మీ రాజ్యం లోనికి రాగలుగులాగా సహాయం చేయమని వేడుకుంటూ మరొకసారి నేను మీ బిడ్డలతో కలిసి నాకు ఇచ్చిన సమయం బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వందనాలతో యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా.